ప్రశాంతతకు మారుపేరైన విశాఖ సిటీ డ్రగ్స్ కు కేరాఫ్ గా మారుతోందా? మత్తు మాఫియా చేతుల్లో చిక్కి యువత బానిసలుగా మారిపోతున్నారా? నార్కోటిక్ డ్రగ్స్, మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు వినియోగం రోజు రోజుకు పెరుగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షాపుల్లో చాక్లెట్లు దొరికినంత తేలికగా గంజాయి చాక్లెట్స్, మత్తు ఇంజెక్షన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. డ్రగ్స్ మత్తులో తూలిపోతున్న యువతపైన బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. విశాఖ సాగర తీరంలో సేద తీరాల్సిన యువత డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్నారు. ఇక మత్తుకు బానిసై తమ భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారు యువత. వినటానికి ఇది సినిమా స్టోరీలాగా ఉన్నా రియాలిటీలో జరిగేది మాత్రం ఇదే. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు సిటీలో ఏం జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. విశాఖకు ఇతర నగరాల నుంచి డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఒడిశాలోని చాలా ప్రాంతాలకు కేంద్రంగా విశాఖ మారిందనే చెప్పాలి. చదువు, ఉద్యోగాల పేరిట ఎన్నో ఆశలతో సిటీకి వచ్చే యువత తప్పటడుగులు వేస్తున్నారు. ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేయాల్సింది పోయి డ్రగ్స్ మహమ్మారి వలకు చిక్కుకుంటున్నారు. ఇక విశాఖలోని కొన్ని కాలేజీల క్యాంపస్లలో కొందరు డ్రగ్స్ ముఠాలు అడ్డాగా మార్చుకుని విచ్చలవిడిగా యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇక విశాఖ సిటీ నడిబొడ్డున ఉన్న ఒక అపార్ట్మెంట్లో పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో ముగ్గురు యువకులు డ్రగ్స్తో పట్టుబడ్డారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు, ఎవరు పంపిణీ చేస్తున్నారు అనే దానిపైన పోలీసులు కూపీలాగారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ బృందం గాలింపు చర్యలను చేపట్టింది. ఇక విశాఖ సిటీలో ఒకవైపు మద్యం అక్రమ రవాణా పెద్దగా సాగుతోంది. ఇక దీనికి తోడు గంజాయి దందా కూడా గుప్పుమంటుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ రవాణాకు సెంటర్ గా విశాఖను టార్గెట్ చేసుకోవటం మాత్రం అలజడిని రేకెత్తిస్తోంది. సిటీలో చాలా సంఖ్యలో ప్రైవేట్ రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. వివిధ సంస్థల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఐటీ కూడా విస్తరిస్తోంది. దీనికి తోడు డ్రగ్స్ కల్చర్ కూడా పాతుకుపోయే సీన్ కనిపిస్తోంది. ఇక తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో కొత్త రకం డ్రగ్ క్రిస్టల్ మిత్ లభించడంతో కాకీలు కంగుతిన్నారు. చెన్నై, బెంగళూరు, కోల్కతా, ముంబై, గోవాల నుంచి విశాఖకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా చెప్తున్నారు. ఇక డ్రగ్స్లో రకాలు చూస్తే ఎండిఎం సింథటిక్, హ్యాషిస్ ఆయిల్, అలాగే క్రిస్టల్ మిత్ లాంటి మత్తును కలిగించే మాదక ద్రవ్యాలను తమ దాడుల్లో గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే చెన్ సిస్టమ్గా ఏర్పడి వివిధ మార్గాలుగా డ్రగ్స్ను పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా విశాఖ సిటీలో కొనసాగుతోంది. విశాఖలోని ఒక ప్రైవేట్ వర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి డ్రగ్స్తో పట్టుబడటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అసలు డ్రగ్స్కి ఎంతమంది బానిసలుగా మారుతున్నారు అనే దానిపైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు పోలీసులు. కొందరు ఈజీ మనీ ఎర్న్ చేసేందుకు డ్రగ్స్ అక్రమ రవాణా చేయటంలో యువతను ముందు ఉంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇంటర్ విద్యార్థులు కూడా ఈ డ్రగ్స్ రాకెట్లో ఉన్నట్లు తెలుస్తోంది. నగర శివార్లతో పాటు బీచ్ రోడ్డులో ఉన్న పలు అపార్ట్మెంట్స్ ని కూడా రెంట్కు తీసుకుని మరీ డ్రగ్స్ దందాను కొందరు యువకులు జరుగుతోంది. ఇక పోలీసు
సంస్థలకు వెళ్లి డ్రగ్స్ వినియోగం వల్ల ఎదురయ్యే ఇబ్బందులపైన కూడా కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు అలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతోనే మరోసారి విశాఖలో డ్రగ్స్ దుమారం చెలరేగుతోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు వేల 2014 నుంచి 2018 దాకా 2900 కేసులు కడితే ఇప్పుడు 19 నుంచి 23 దాకా 6500 కేసులు కట్టడం జరిగింది. 2900, 6500 అప్పుడు గాంజా సీజ్ చేసింది 2,52,000 సీజ్ చేస్తే ఈ 4 సంవత్సరాల్లో 557,000 5,57,000 గాంజా సీజ్ చేశాం. అప్పుడు 1,300 వెహికల్స్ సీజ్ చేస్తే ఈ 4 సంవత్సరాల్లో 3,100 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత 7,000 ఎకరాల గాంజా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. వాట్ డస్ దట్ మీన్? మోర్ ఎన్ఫోర్స్మెంట్, వీఆర్ వెరీ స్ట్రింజెంట్ ఆన్ దిస్, వెరీ స్ట్రింజెంట్ ఆన్ గాంజా కల్టివేషన్ ఇన్ ది స్టేట్, గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ది స్టేట్, వెరీ స్ట్రింజెంట్ గాంజా పెడ్లర్స్, వెరీ స్ట్రింజెంట్ ఆన్ గాంజా కన్సూమర్స్. మీరు చూస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా మనము ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్ పెడుతున్నాము. మార్పు అన్న పేరుతో మన ఏసీపీ ద్వారకా ఆఫీస్లో కంటిన్యూస్గా మార్పు సెషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. వీఆర్ నాట్ ప్రొజెక్టింగ్ ద చిల్డ్రన్, ఎందుకంటే వాళ్ళ కెరియర్ని ముందు పెట్టుకొని మనము వాళ్ళని ముందుకు తీసుకురావట్లేదు. బట్ కంటిన్యూస్లీ దిస్ సెషన్ ఇస్, ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. మాస్ కౌన్సిలింగ్ మీరు చూస్తూనే ఉన్నారు, విచ్ విల్ బి గోయింగ్ టు టేకన్ ప్లేస్. మనం ఇంకా ఎక్కువ కూడా ఒక డ్రగ్స్ వినియోగంలోనే కాదు, సిగరెట్లలో గంజాయి వినియోగిస్తూ కిక్కును ఆస్వాదిస్తున్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మొత్తానికి విశాఖ సాగర తీరాలు సహా ప్రధాన రోడ్లలో కూడా యువత విచ్చలవిడిగా డ్రగ్స్తో పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంపైన గట్టి నిఘా పెట్టకపోతే విశాఖ సిటీ డ్రగ్స్ కోరల్లో చిక్కుకోవటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.